నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి బిఆర్ఎస్ పార్టీ విలీనం కాబోతుందా ఇంతకీ ఆ పార్టీ ఏ పార్టీలో విలీనం చేయబోతున్నారు అసలు తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ ఉంటుందా ఊడుతుందా సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు చూస్తుంటే తెలంగాణ ప్రాంతీయ పార్టీగా టీఆర్ఎస్గా ఉండేది బీఆర్ఎస్ గా మారింది ఎన్నికల తర్వాత ఇంకా అసలు ఈ పార్టీ ఉంటుందా ఉండదా అనేది ఒక చర్చ అయితే జరుగుతుంది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని ఏదో ఒక పార్టీలో విలీనం చేస్తారన్నట్టుగా వార్తలు వస్తున్నాయి ఇందులో అసలు వాస్తవం ఉందంటారు హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఉందని చెప్పి ఆ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రి ఎర్రబల్లి దయాకరే చెప్పాడు ఏం చెప్పారు ఆయన బిఆర్ఎస్ పార్టీని మార్చబోతున్నాము అని చెప్పి చెప్పారు అంటే మార్చబోతున్నాం అంటే అర్థం ఏంటి మా అసలు బిఆర్ఎస్ పార్టీ ఉంటుందా ఉండదా లేదంటే మార్చడం అంటే పేరు మార్చడమా బీఆర్ఎస్ పార్టీ అయితే ఉండదు అని చెప్పి ఆయన చెప్తున్నారు దాని మీద మేము పరిశీలిస్తున్నాం బీఆర్ఎస్ పార్టీని విలీనం చేయడానికి అని చెప్పి చెప్తున్నారు అంటే ఏ పార్టీలకు విలీనం చేస్తారు కాంగ్రెస్ పార్టీలకు విలీనం చేస్తారా బీజేపీలోకి విలీనం చేస్తారా ఏ పార్టీలకు విలీనం చేస్తారా అనేటువంటి చర్చ మొదలైంది తాజాగా మాజీ మంత్రి ఎర్రబల్లి దయాకర్ మాట్లాడిన తర్వాత ఎర్రబల్లి దయాకర్ కల్లాగుంట ఫ్యామిలీకి అత్యంత సన్నిహితంగా ఉంటూ ఉంటారు సో ఆయన ఈ లీక్స్ ఇచ్చిన తర్వాత రకరకాల చర్చ జరుగుతుంది చాలా కాలంగా జరుగుతున్నటువంటి చర్చకు ఈయన కొంత బలం చేకూరేలాగా మాట్లాడారు సో బలం చేకూర మాట్లాడినటువంటి క్రమంలో అసలు బీఆర్ఎస్ పార్టీ ఏంటి అసలు ఉంటుందా ఉండదా అనేటువంటి చర్చ అయితే మొదలైంది లోక్సభ ఎన్నికల ముందు ఇలాంటి చర్చ మొదలు కావడం ఆ పార్టీకి అంత మంచిదైతే కాదు కానీ ఎర్రబల్లి దాయకరు కామెంట్ చేయటంతో అది మరింత ఊపందుకుంది సో వాళ్ళ ఉద్దేశం ఏంటి ఎర్రబల్లి దాయకరు చేసినటువంటి కామెంట్ల యొక్క ఉద్దేశం ఏంటి గతంలో టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీలో విలీనం చేసి బీఆర్ఎస్ పార్టీని ఎస్టాబ్లిష్ చేసాం ఎందుకు చేయాల్సి వచ్చింది బీఆర్ఎస్ పార్టీ అనేది టిఆర్ఎస్ పార్టీ అనేది ఒక తెలంగాణకి రా సంబంధించినటువంటి ప్రాంతీయ పార్టీ ఉప ప్రాంతీయ పార్టీగా ఉంది దీన్ని దేశవ్యాప్తంగా విస్తరింపచేయాలంటే టిఆర్ఎస్ పార్టీ అనేటువంటి పేరుతోటి విస్తరింపజేయడానికి అవకాశం లేదు కాబట్టి దాన్ని భారత రాష్ట్ర సమితిగా మార్చేసి జాతీయ పార్టీగా దాన్ని గుర్తింపు తెచ్చేలాగా ప్రయత్నం చేయబోతున్నాం మేము తెలంగాణ మోడల్ను చూపించేసి భారతదేశ వ్యాప్తంగా కూడా అధికారంలోకి వచ్చి ఢిల్లీ పేటంలో మేము చక్రం తిప్పుతామని చెప్పి కేసీఆర్ చెప్పి అనేక రాష్ట్రాలు పర్యటించినటువంటి విషయం అందరికీ తెలిసిందే దానికి టిఆర్ఎస్ పార్టీని విలీనం చేయడానికి దాదాపు మూడు నాలుగు నెలల పాటు కసరత్తు చేశారు కసరత్ చేసి కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించి అక్కడ అప్రోచ్ అయ్యి తర్వాత న్యాయ సలహాలు తీసుకొని ఒకవేళ టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీలో విలీనం చేస్తే కారు గుర్తు బీఆర్ఎస్ పార్టీకి వస్తుందా రాదా ఇవన్నీ చర్చించిన తర్వాత ఎలక్షన్ కమిషన్ ఓకే చెప్పిన తర్వాత టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీలో విలీనం చేసి బీఆర్ఎస్ పార్టీని కారు గుర్తు తీసుకొచ్చుకున్నారు బీఆర్ఎస్ పార్టీకి ప్రస్తుతం కారు గుర్తుంది ఇప్పుడు ఏం చెప్తున్నారు సెంటిమెంట్కి ప్రాధాన్యత ఇస్తుంటాడు కదా కేసీఆర్ మూఢ నమ్మకాలకి ప్రాధాన్యత ఇచ్చేటువంటి సీఎం ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆర్ అనేది నేను చెప్పడం కాదు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ వచ్చిన సందర్భంగా తెలంగాణ సభల్లో ఆయన చెప్పినట్టు మాటలు అవి మూఢనమ్మకాలతోటి పరిపాలన చేసే సీఎం ఎవరైనా ఉన్నారంటే కేసీఆర్ అనే మూఢనమ్మకాలను పెంచి పోషిస్తున్నాడు ఇది ప్రమాదము తెలంగాణ సమాజిక అని అని మోడీ చెప్పారు నరేంద్ర మోడీ చెప్పారు దాన్ని తగ్గ విధంగా ఆయన వ్యవహరించాడు కేసీఆర్ కూడా ఎందుకు నరేంద్ర మోడీ ఆ విధంగా ఆయన మీద కామెంట్లు చేశాడు అని అంటే కేసీఆర్ సెంటిమెంట్లు ఏ విధంగా ఉంటాయని అంటే అసలు సెక్రటరీట్ కడితే ఆయన అధికారం ఉంటుందా ఊడుతుందా అనేటువంటి అనుమానాలు అప్పుడు వ్యక్తం చేశారు అసలు సెక్రటరేట్ ఎక్కడ కట్టాలి సెక్రటరేట్ అక్కడే కట్టాలా ఉండే ప్లేస్లో లేదా ఎర్రగడ్డలో కట్టాలి ఇట్లా రకరకాల చాలా చోట్ల అప్పుడు పరిశీలించారు పరిశీలించినటువంటి క్రమంలో విపక్షాలు ఆ రోజున వ్యతిరేకించాయి కేసీఆర్ యొక్క ఆలోచనని దాంతో పాత సెక్రటేట్ ఎక్కడ ఉందో అక్కడే దాన్ని కూల్ చేసి ఈయన ఈయన పేరు మీద ఈయన పేరుకి ఏ విధంగా స్ట్రక్చర్ ఉంటే బాగుంటుందో ఆ విధంగా వాస్తు శాస్త్రవేత్తలను తీసుకుని వెళ్ళి అక్కడ సెక్రటేరియట్ని కట్టారు సెక్రటరియేట్ని కట్టి పూజలు చేసి ఎట్టకేలకు చివరి నిమిషంలో ఎన్నికలకు ముందు ఆయన అక్కడ ప్రవేశించారు ప్రవేశించి వాళ్ళ పూజలు పునస్కారాలు ఏ చేశారు దాని మీద రకరకాల నరబలు ఇచ్చారని అదే అని ఇది అని చాలా కూడా అప్పుడు ప్రచారం జరిగింది సరే దాంట్లో వాస్తవం ఉండకపోవచ్చు కానీ ప్రచారం అయితే జరిగింది ఎందుకంటే మూడు నమ్మకాలకి ఈయన ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి అప్పటి నుంచి ఈయనకి గ్రాఫ్ డౌన్ అవుతూ వచ్చింది సో ఇప్పుడు అసలు సెక్రటేరియేట్కి అడుగు ఆయన సెక్రటరేట్కి అప్పట్లో అడుగు పెట్టడానికి కూడా సెంటిమెంట్ ఫీల్ అయ్యేవాడు సెక్రటేరేట్లో పోయి కూర్చుంటే రివ్యూ మీటింగ్లు పెడితే నా పదవి అనేటువంటి భయం ఉండేది ఆయనకి తర్వాత ఎంత దారుణం అంటే తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యుండి భద్రాచలం రాముల వారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి వెళ్తే ముఖ్యమంత్రి పదవి పోతుందని చెప్పి సెంటిమెంట్ తోటి ఆయన ఇవ్వల వాళ్ళ మనవాడిని పంపించాడు ఒకసారి హిమాన్షుని హిమాన్షుని ఏ హోదాలో పంపిస్తాడు తర్వాత బాసర అమ్మవారు సరస్వతి అమ్మవారి దగ్గరికి వెళ్తే ముఖ్యమంత్రి పదవి పోద్దని మొత్తం పది సంవత్సరాల్లో ఆయన అటువైపు తిరిగి చూడలేదు కదా అక్కడ ఉండేటువంటి పూజలు నేను ఒకసారి పోతే ఆ పూజారులు అక్కడ ఉండేటువంటి వాళ్ళు అయ్యగారులు చెప్పారు సార్ బాసర అమ్మవారు అంటే అందరికీ ఫేమస్ చదువుల తల్లిగా గుర్తిస్తుంటారు కానీ ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చి అభివృద్ధి చేయండి టెంపుల్స్ ఒకసారి చూడండి అంటే విజిట్ చేయలేదు ఆదిలాబాద్ వచ్చినా కానీ ఇటు నుంచి వెళ్ళిపోతుంటాడు రాకుండా ఇక్కడికి వస్తే ముఖ్యమంత్రి పదవి పోద్దని చెప్పి ఆయన సెంటిమెంట్ అంట అని చెప్పి ఆయన అయ్యగారు చెప్పాడు నాకు సో ఇలాంటి సెంటిమెంట్ని పెంచి పోషించినటువంటి కేసీఆర్ ఇప్పుడు అసలు పార్టీ బీఆర్ఎస్ పార్టీ అనేది ఆ పేరుతోటి ఉంటే మీకు అసలు భవిష్యత్తు ఉండదు అని చెప్పి ఎవరో చెప్పారని చెప్పి దాన్ని మళ్ళీ ఏదో ఒక పార్టీలో విలీనం చేసి మళ్ళీ టీఆర్ఎస్ పార్టీని తీసుకురావాలని ఒక ఆలోచన అంటే టీఆర్ఎస్ పార్టీలో మళ్ళీ తిరిగి విలీనం చేసి టీఆర్ఎస్ పార్టీని తీసుకురావాలని కానీ దానికి ఎన్నికల కమిషన్ ఒప్పుకునే అవకాశం లేదు ఆల్రెడీ తెలంగాణ రాజ్య సమితో లేదంటే రైతు సమితో ఒకటి వీక్షన్ చేశారు టిఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి కాబట్టి ఇవన్నీ ఈసారి చల్లకపోవచ్చు పైగా అప్పుడంటే కేంద్ర ప్రభుత్వం కొంచెం అనుకూలంగా ఉంది కానీ ఇప్పుడు అంత కేంద్ర ప్రభుత్వం అనుకూలంగా లేదు సో అప్పుడు టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ లో విలీనం చేసి బీఆర్ఎస్ ని ఎస్టాబ్లిష్ చేసినంత ఈజీగా ఇప్పుడు బీఆర్ఎస్ ని లోకి విలీనం చేసి ప్రాంతీయ పార్టీని మళ్ళీ రివోక్ చేసుకునేటువంటి అవకాశం చాలా తక్కువ ఉంటుంది సో అలాంటప్పుడు మళ్ళీ కొత్త పార్టీ ఏమన్నా పెడతారా కొత్తగా ఏమన్నా ఇంకో ఇంకొక పేరుతోటి తెలంగాణ అనేటువంటి పదం తోటి వచ్చేటువంటి ఇంకొక పార్టీ పేరు ఏమైనా పెడతారా అనేది ఒకటి వినిపిస్తుంది కొంతమంది ఏమంటున్నారు కాదు కాదు అసలు బీజేపీలో విలీనం కావడానికి మాట్లాడుకుంటున్నారు కవిత విధులు కావాలంటే విలీనం కావాల్సిందేమో ఇవన్నీ బయటపడాలంటే కనుక విలీనం కావాలి అందుకే విలీనం చేసే అవకాశం ఉంది బీజేపీలో కొంతమంది బట్ విలీనం చేసే అవకాశం లేదు కానీ ఇలాంటి చెప్తున్నారు ఇంకొంతమంది ఏమంటున్నారు అసలు కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడో కలిపేస్తా ఉన్నారు టీఆర్ఎస్ పార్టీని అప్పట్లోనే తెలంగాణ ఇస్తే సోనియా గాంధీకి ప్రామిస్ చేశారు అప్పట్లోనే కలపాలిసులో విలీనం చేయాలి కాంగ్రెస్ పార్టీలో అందుకని చెప్పి కేసీఆర్ ఆరాడు కే సోనియా గాంధీకి ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి ఆయనే కాంగ్రెస్ పార్టీలో చేరతాడు అనేది ఇంకోటిని పడుతుంది అంటే వీటన్నిటికీ ఆధారాలు ఉన్నాయి ఈ చర్చ జరగడానికి ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఒక్కొక్కరు ఒక్కో రకంగా అనుకుంటున్నారు కేసీఆర్ గురించి ఒక్కొక్కరికి ఒక్కో రకంగా తెలుస్తుంటుంది కదా మూడు నమ్మకాల గురించి అయ్యగారు చెప్పారు నాకు నిజమే కదా అది ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెళ్ళలేదు అలాగే ఆయన చాలా చోట్లకి వెళ్ళాలి ఇలా సెంటిమెంట్ తోటి సెంటిమెంట్ పెట్టుకొని సో కాబట్టి రాబోయే రోజుల్లో మరి బిఆర్ఎస్ పార్టీ అయితే మనుగడ కష్టం అని చెప్పి చెప్పుకోవచ్చు దానికి బలం చేకూరేలా ఈ ప్రచారాలు జరుగుతున్నాయి వీటిలో ఏది వాస్తవం అనేది భవిష్యత్ నిర్ణయించాలి అంటే బీజేపీలో నిర్ణయం అవుతారా లేదంటే కాంగ్రెస్ పార్టీలో కలిపేస్తారా లేదంటే ఈ పార్టీనే మళ్ళీ టీఆర్ఎస్లో పెట్టి టీఆర్ఎస్ ని తీసుకొస్తారా అవన్నటికీ భవిష్యత్ రైట్ థ్యాంక్ యూ సో మచ్